అందరికీ నమస్కారం అండి ఎద్దనపూడి సులోచనారాణి గారి నవల ప్రేమలేఖలు విందామా మెడ్రాస్ సెంట్రల్ స్టేషన్ టవర్ క్లాక్ మధ్యాహ్నం రెండు గంటలు చూపిస్తోంది స్టేషన్ లోపల వెయిటింగ్ రూమ్స్లో ప్లాట్ఫామ్ మీద అన్ని చోట్ల మైక్లో అనౌన్స్మెంట్ వినిపిస్తోంది గూడూరు దగ్గర గూడ్స్ బండి పట్టాలు తప్పి అవరోధం కలిగించడంతో ఆలస్యమైన హైదరాబాద్ మద్రాస్ ఎక్స్ప్రెస్ కొద్ది క్షణాల్లో రెండో నెంబర్ ప్లాట్ఫామ్ చేరుకుంటుంది అనౌన్స్మెంట్ వివిధ భాషల్లో మళ్లీ మళ్లీ వినిపించసాగింది ఇది వినగానే అక్కడక్కడా కబుర్లు చెప్పుకుంటూ కొనుకు తీస్తూ కూర్చుని ఉన్న రైల్వే కూలీలు చప్పున రెండో నెంబర్ ప్లాట్ఫామ్ వైపు పరిగెత్తసాగారు తమ తమ బంధువుల్ని స్నేహితుల్ని రిసీవ్ చేసుకోవటానికి వచ్చి ట్రైన్ లేట్ అని తెలిసి పుస్తకాల షాప్ దగ్గర టీ స్టాల్ దగ్గర తారట్లాడుతూ కాలక్షేపం చేస్తున్న కొంతమంది హమ్మయ్యా అనుకొని బ్రతుకు జీవుడా అంటూ ఆ ప్లాట్ఫామ్ వైపు నడవసాగారు హైదరాబాద్ మద్రాస్ ఎక్స్ప్రెస్ ఇన్ని గంటల ఆలస్యానికి చిరాకుతో దుమదుమలాడుతూ పొగలు గక్కుతున్నట్టుగా ధన్ ధన్ అంటూ వచ్చి రెండో నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఆగింది అప్పటి వరకు గత్యంతరం లేనట్లుగా తెచ్చిపెట్టుకున్న ఓపికతో అలసిన ముఖాలతో బలవంతంగా కూర్చున్న ప్రయాణికులు రైలు ఆగగానే ఒక్కసారిగా ఎక్కడలేని తొందర చూపిస్తూ ఒకరిని ఒకరు తోసుకుంటూ బిలవెల్లాడుతూ దిగసాగారు అలా తోసుకుంటున్న జనంలో స్త్రీల కంపార్ట్మెంట్లో నుంచి రెండు చేతుల నిండా తట్టా బుట్ట మరచెంబు లాంటి బండెడు సామాన్లతో ముందు వాళ్లని త్వరగా కదలమని అరుస్తూ వెనక వాళ్లని కాస్త ఆగమని కళ్ళెర్ర చేస్తూ నానా ఆవస్థ పడి దిగుతున్న ఒక స్థూలకాయురాలి వెనక ఇరవై రెండు సంవత్సరాల ఒక యువతి దిగుతోంది ఆ అమ్మాయికి కుడి చేతిలో సూట్ కేస్ ఎడమ చేతికి తగిలించుకున్న లేడీస్ హ్యాండ్ బ్యాగ్ మినహా ఇంకే సామాను లేదు చెవులకి పెద్ద రింగులు కాస్త వదులుగా వేసుకున్న జడ ఆ జడ క్రింద నుంచి కుడి భుజం మీదకి పొందికగా లాక్కున్న పమిట కొంగు వీటిని చూడగానే ఆ అమ్మాయి తెలుగువారి ఆడపడుచులా ఇట్టే తెలిసిపోతోంది గుంపులో కదిలి వస్తున్న ఆ జనంతో పాటు ఆ అమ్మాయి కూడా స్టేషన్ బయటికి వచ్చింది స్టేషన్ బయటికి రాగానే అక్కడున్న అందరి ప్రయాణికుల్ని చుట్టుముట్టినట్టుగానే వాళ్ళు టాక్సీ డ్రైవర్సు ఆ అమ్మాయి చుట్టూ కూడా మూగారు ఆ అమ్మాయి ట్యాక్సీ వద్దని అంది కాస్త తెలుగు మాట్లాడే డ్రైవర్ని చూసి అతని ఆటో దగ్గరికి వచ్చి పెట్టె పెట్టి తను కూడా ఎక్కుతూ మాంబళం అంది ఆటో వెంటనే కదిలింది ఇంటి నెంబరు వీధి పేరు వివరాలు ఉన్న కాగితం కోసం బ్యాగ్ తెరిచింది ఆటో రివును పరిగెత్తుతోంది ఆ అమ్మాయి ఈ ఊరు రావటం ఇదే ప్రథమం కళ్ళు ఆసక్తిగా కళకళలాడుతున్న వీధుల్ని పరిశీలిస్తుంటే చేతివేళ్లు చురుగ్గా బ్యాగ్లో పెట్టుకున్న అడ్రస్ కాగితం కొరకు వెతకసాగాయి కోరిన కాగితం ఎంతకీ చేతికి చిక్కకపోవడంతో ఆ అమ్మాయి రోడ్డు మీద నుంచి బలవంతంగా చూపును తిప్పుకొని బ్యాగ్ బాగా తెరిచి అన్ని అరలు గబగబా గాలించింది ఎక్కడా ఆ కాగితం లేనేలేదు ఆ అమ్మాయి ముఖంలో కంగారు తొట్టుపాటు కనిపించాయి మరోసారి బ్యాగ్ అంతా వెతికింది ఎక్కడా లేనేలేదు వచ్చేటప్పుడు ఆ హడావిడిలో అడ్రస్ కాగితం తీసుకోవటం మర్చిపోయిందన్న ధ్యాసే ఇంతవరకు లేదు ఒక్క నిమిషం ఆ అమ్మాయికి కళ్ళు తిరిగినంత పనయింది అసలే ఈ ఊరు కొత్త ఇంటి నంబరు వీధి పేరు తెలియకుండా ఈ మహానగరంలో ఇల్లు వెతికి పట్టుకోవటం ఎలా ఇదిగో కాస్త ఆగు అంటూ ఆటో రిక్షాని కంగారుగా ఆప్ చేయించింది అతనికి తనకు వచ్చిన ఆపద చెప్పేసింది అతను తెల్లబోయాడు మాంబళం అంటే రద్దీ ప్రదేశం శివుడి జటాజుటంలా ఎన్నో రోడ్లు ఉన్నాయి ఒక్కొక్క రోడ్డుకి మళ్లీ సందులు గొంతులు ఎన్నో ఉంటాయి కనీసం వీధి పేరైనా తెలియకుండా ఇల్లు కనుక్కోవటం సాధ్యం కాని పని అని చెప్పాడు ఆ అమ్మాయి ఏం చేయటమా అన్నట్లుగా పెదవి కొరుకుతూ కూర్చుండిపోయింది మనసులో ఉవ్వెత్తున లేచిపడుతున్న భయాన్ని ఆందోళనని ముఖంలో కనపరచనీయకుండా ఉండటానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది మీ ఆ బంధువు ఏం చేస్తాడు ఏదైనా ఆఫీస్ అయితే అక్కడికి వెళితే ఎవరైనా చెప్తారేమో అన్నాడతను ఆ అమ్మాయి నిరాశగా చూసింది అతనికి ఒంట్లో బాగాలేదు ఆపరేషన్ జరిగింది హాస్పిటల్లో ఉన్నాడు ఏ హాస్పిటల్లో తెలుసా ఆ అమ్మాయి తెలీదన్నట్లు తలతిప్పింది ఏదైనా ఆఫీస్కి వెళ్ళటమే నయం అక్కడ ఎవరైనా మీకు సాయం చేయవచ్చు అన్నాడు అతను ఆఫీస్లో ఇప్పుడు పనిచేయటం లేదు విశాఖపట్నం ట్రాన్స్ఫర్ అయింది వాళ్ళు వెళ్దాం అనుకుంటుండగానే ఇంతలో ఆ సుస్తి ముంచుకు వచ్చింది ఆ అమ్మాయి అంటుండగానే హఠాత్తుగా ఏదో గుర్తుకు వచ్చినట్లుగా కళ్లల్లో లాంటిది మెదిలింది అవును మర్చిపోయాను ఆఫీస్లో మా వాళ్ళకి తెలిసిన ఒకళ్ళు ఉన్నారు ఇండో జర్మన్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీ పోనీ అంది అబ్బో అద చాలా దూరం పోర్టు దగ్గరికి పోవాలి అన్నాడతను ఆటో మళ్లీ బయలుదేరింది మీటర్ రివ్వును తిరగసాగింది ఆ అమ్మాయిలో బజార్లు చూడాలనే ఉత్సాహం సన్నగిల్లిపోయింది పెట్టె మీద చెయ్యి వేసి ఆందోళనగా కూర్చుంది ఆటో వెళుతున్నదల్లా వేగం తగ్గింది కుయ్యమంటూ ఒక చోట ఆగిపోయింది ఏమైంది కంగారుగా అడిగింది ట్రబుల్ ఇచ్చింది డ్రైవర్ దిగి దాన్ని స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఇంజిన్ పరీక్ష చేస్తున్నాడు అక్కడంతా నిర్జనంగా ఉంది ఆ ఒంటరి ప్రదేశం చూస్తుంటే ఆ అమ్మాయి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి కళ్ల ముందు అంత క్రితం చూసిన సినిమాలో చదివిన నవలలలో ఆడపిల్లలు ఒంటరిగా ఇలాంటి ప్రదేశాలలో ఎదుర్కొన్న ప్రమాదాలు కళ్ల ముందు మెదిలాయి ఇలాంటి సమయాల్లో భయపడినట్లుగా అస్సలు కనిపించకూడదు అతను ఇంజను సరిచేసే నెపంతో ఇంకాస్తా ఇటువైపు వంగుతున్నాడు ఆ అమ్మాయి ఆటోలో నుంచి దిగింది మీరు దిగారెందుకు కూర్చోండి అన్నాడు ఆ అమ్మాయి భయం కనిపెట్టినట్టుగా నవ్వాడు చూపులు మర్యాదని వదిలేసినాయి ఆ అమ్మాయి అది గమనించనట్టే ముఖం తిప్పుకుంది రోడ్డుకి ఆ చివర నుంచి కానీ ఈ చివరి నుంచి కానీ ఎవరైనా వస్తారేమోనని చూడసాగింది ఇంతలో ఒక నల్లటి అంబాసిడర్ రివ్వున వస్తోంది ఆ అమ్మాయికి అది ఆపితే బాగుంటుందని ఆలోచన వచ్చేసరికి అది రయ్యన దూసుకుపోయి రోడ్డు ఆ చివరన చుక్కలా అంతమైపోయింది క్షణాలు గంటల్లా అనిపిస్తున్నాయి అలసట ఎండ భయం ఆందోళన ఆ అమ్మాయి ధైర్యాన్ని కృంగదీస్తున్నాయి ఇంతలో దూరం నుంచి ఒక స్కూటర్ వస్తూ కనిపించింది దానిమీద కాస్త వయసు మళ్ళిన దంపతుల్లా కనిపిస్తున్న వాళ్లు కూర్చొని ఉన్నారు ఆయన మౌనంగా స్కూటర్ నడుపుతుంటే ఆవిడ వెనక నుంచి ఏదో ఒకటి చెబుతోంది వాళ్ల గొడవలో వాళ్లు ఉన్నట్టుగా వస్తున్నారు వాళ్ళని చూడగానే ఈసారి ఆ అమ్మాయి ఆలస్యం చేయలేదు తటపటాయించలేదు రెండడుగులు రోడ్డు మీదకి వేసి చెయ్యెత్తి ఊపి వాళ్లని ఆపింది స్కూటర్ ఆగింది ఆ అమ్మాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది ఏమండి మీరు ఎక్కడుంటారు ఆయన్ని ఇంగ్లీష్లో అడిగింది టీ నగర్లో అన్నాడు అతను అయ్యో అలాగా మాంబళ్ళమేమో ఏమో అనుకున్నాను నేను హైదరాబాద్ నుండి వస్తూ అడ్రస్ పారేసుకున్నాను మా బంధువు ఇండో జర్మన్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీలో పనిచేస్తున్నారు అక్కడికి వెళుతుంటే ఇక్కడ ఆటో ఆగిపోయింది అంది ఆయన స్కూటర్ ఆపి దిగాడు ఆ ఆఫీస్ పోర్ట్ దగ్గర ఉంది దానికి ఇటు కాదే దారి అన్నాడు అవునా నాకు తెలీదు ఇతను ఇటేనని చెప్పాడు ఆ అమ్మాయికి తన భయం అకారణమైనది కాదని అర్థమైపోయింది ఆయన ఆటో దగ్గరకు వచ్చాడు అప్పటికి స్టార్ట్ అయింది ఆ ఇద్దరు అరవంలో మాట్లాడుకున్నారు అతనికి కూడా ఈ ఊరు కొత్తట నేను చెప్పాను దోవా అన్నాడాయన ఆ అమ్మాయి ఆ ఇద్దరికి నమస్కరించి వచ్చి ఆటోలో కూర్చుంది ఆటో పది నిమిషాల్లో జనం రద్దీగా ఉన్న రోడ్డు మీదకి వచ్చింది స్కూటర్ మీద ముందు వెళుతున్న ఆయన కుడివైపుకి వెళ్లమని చెయ్యి ఊపి వెళ్ళిపోయాడు ఆటో రైన వచ్చి ఇండో జర్మన్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీ ముందు ఆగింది ఆ అమ్మాయి ఆటోలో నుంచి దిగింది పన్నెండు అంతస్తుల బిల్డింగ్ అది తలెత్తి ఆకాశంలోకి చూసినట్టుగా చూడాల్సి వచ్చింది ఆ భవనంలో ఇంకా ఏవేవో కంపెనీలు ఉన్నట్లుగా రకరకాల సైన్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి పెట్టె పట్టుకొని ఆటోలో నుంచి దిగిన అమ్మాయి బ్యాగ్ తెరిచి మీటర్ డబ్బు చెల్లించింది ఆటో వెళ్ళిపోయింది ఆ అమ్మాయి బిల్డింగ్ లోపలికి అడుగుపెట్టింది ఇండో జర్మన్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీ క్రింద అంతస్తులోనే ఉంది చాలా పెద్ద ఆఫీస్ అది మనుషులు వస్తున్నారు పోతున్నారు ఫ్యాన్లు తిరుగుతున్నాయి ఫోన్లు మోగుతున్నాయి చేపల బజారుల ధ్వనిగా ఉంది సముద్రపు గోషలా ఉన్న ఆ సందడి మధ్య ఆ అమ్మాయి సేపు నిస్సహాయంగా నిలబడిపోయింది ఎంక్వైరీ దగ్గర జనం చాలామంది ఉన్నారు ఆ అమ్మాయి ధైర్యం తెచ్చుకొని చొరవ చేసుకొని ఆ గుంపులో నుంచి తోసుకుంటూ వెళ్ళి ఎంక్వైరీ క్లర్క్ని పర్చేసింగ్ ఆఫీసర్ రవీంద్ర కావాలి అంది అతడు మూడో అంతస్తులో కుడివైపున ఉన్న రెండో గదికి వెళ్ళమన్నాడు ఆ అమ్మాయి పెట్టె పట్టుకొని మెట్లకి ఆ అంతస్తులో ఆ గది దగ్గరకు వచ్చింది గది తలుపులు తెరుచుకున్నాయి లోపల నుండి ప్యూన్ బయటికి వచ్చాడు రవిగారున్నారా అతన్ని అడిగింది ఉన్నారు నేను ఆయన్ని ఒక నిమిషం కలవాలి మీ పేరు సుజాత అతను లోపలికి వెళ్ళి తిరిగి వచ్చి రమ్మంటున్నారు వెళ్ళండి అని మెట్ల వైపు వెళ్ళిపోయాడు సుజాత చేతిలో పెట్టెవైపు చూసుకుంది అది అక్కడ పెట్టి లోపలికి వెళదామా అనుకుంది కానీ మళ్ళీ ఎవరైనా ఎత్తుకుపోతారేమో అని భయం వేసింది క్రింద పెట్టబోయిన పెట్టెని చేతిలోకి మళ్లీ తీసుకొని తలుపు తెరిచి లోపలికి వెళ్ళింది లోపల నల్లగా పొట్టిగా ఉన్న ఒక అతను కుర్చీలో కూర్చొని ఉన్నాడు బెరుగ్గా లోపలికి అడుగుపెట్టిన సుజాతని అతను నవ్వుతూ ఆహ్వానించాడు రండి కూర్చోండి కుర్చీ చూపిస్తూ ఇంగ్లీష్లో చెప్పాడు సుజాత కూర్చోలేదు నా వల్ల మీకు ఏ సహాయం కావాలో చెప్పండి వెంటనే చేయటానికి సిద్ధంగా ఉన్నట్టుగా అడిగాడు సుజాత ఇంగ్లీష్లో గబగబా తడుముకోకుండా చెప్పేసింది నేను భానుమూర్తి గారి మరదల్ని విమల మా అక్క నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను పొరపాటుగా అడ్రస్ తెచ్చుకోవటం మర్చిపోయాను అక్క ఉత్తరాల్లో మీ గురించి ఎప్పుడూ రాస్తుంటుంది నేను మీకు తెలియకపోయినా మీరు నాకు బాగా తెలుసు మా బావగారు ఏ హాస్పిటల్లో ఉన్నారో మీకు తెలుసా అని అంది అతని ముఖంలో నవ్వు మాయమైంది సుజాత వైపు అతను అయోమయంగా చూడసాగాడు భానుమూర్తి ఎవరు విమల ఎవరు అన్నాడు ఈసారి అయోమయంగా చూడటం సుజాత అయింది మీరు పర్చేసింగ్ ఆఫీసర్ రవీంద్ర కాదా అనుమానంగా అడిగింది అతను అవునన్నట్టుగా తల ఊపాడు మరి సుజాతలో మళ్లీ కంగారు మొదలైంది అతను బెల్ నొక్కి ప్యూన్ని పిలిచాడు అతను రాగానే అరవంలో ఏదో చెప్పాడు ప్యూన్ తల ఊపి సుజాతని తనతో రమ్మనమని పిలిచాడు నేను ఇక్కడికి మొన్ననే కొత్తగా వచ్చాను వెళ్ళండి ఇంకో రవీంద్ర ఉన్నాడు ట్రై యువర్ లక్ దేర్ నవ్వుతూ అన్నాడు సుజాత పెట్టె పట్టుకొని ఆ ప్యూన్ వెంట నడిచింది అతను ఇంకో ప్యూన్కి సుజాతను అప్పగించి క్రిందికి వెళ్ళిపోయాడు మీ పేరు అతను అడిగాడు సుజాత అయ్యగారితో మీ పని మాట్లాడాలి మాది హైదరాబాద్ నేను భానుమూర్తి గారి మరదల్ని అని సుజాత చెప్పబోతోంది కానీ అప్పటికే అతను వెళ్ళిపోయాడు సుజాత నిట్టూరిచి నిలబడింది లోపలికి వెళ్లిన ప్యూన్ రైన్ తిరిగి వచ్చాడు ఆయన ఇప్పుడు ఎవరినీ కలవరట మీరు మళ్లీ రండి అన్నాడు ఇదిగో సుజాత ఎంత కంగారగా పిలుస్తున్నా వినిపించుకోకుండా అతను అర్జెంటు పని మీద వెళుతున్నట్టుగా గబగబా మెట్లెక్కి పై అంతస్తులోకి పరిగెత్తాడు సుజాత నోటిలో మాట నోటిలోనే ఆగిపోయింది చేతి వాచి చూసుకుంది టైం నాలుగు గంటలు కావస్తోంది ఇంకో గంట అయితే ఈ ఆఫీస్ కూడా మూసేస్తారు తను ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని అడగాలి ఈ మహానగరంలో ఆడపిల్ల ఒంటరిగా రోడ్డు మీద నిలబడటం ఎంత కష్టం సుజాతకి అలసటతో భయాందోళనలతో నిస్సహాయంగా అనిపించి ఏడుపు వచ్చినంత పనైంది పెదవి కొరుక్కుంటూ ఒకసారి మూసి ఉన్న ఆ గది తలుపుల వైపు చూసింది గది గుమ్మం పక్కనే గోడకి ఏ రవీంద్ర ఎంఏ పర్చేజింగ్ ఆఫీసర్ అని ఉంది తటపటాయింపు మానేసి ధైర్యం చేసి తెగించి తలుపులు తోసుకొని లోపలికి వెళ్ళింది లోపల ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల మధ్య వయసుండే ఒక యువకుడు ఉన్నాడు అతను ఫోన్లో ఎవరితోనో బిగ్గరగా మాట్లాడుతున్నాడు సుజాత పెట్టె క్రింద పెట్టి నిలబడింది అతను మాట్లాడడం కాదు ఫోన్లో ఎవరి మీదనో కొట్టినట్లుగా అరుస్తున్నాడు చాలా కోపంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పని తన వల్ల కాదని చెయ్యనని ఇలా మాటిమాటికి డిస్టర్బ్ చేయవద్దని తన అభిప్రాయం మారదని చెబుతున్నాడు అతని ధోరణి చూసిన సుజాతకి వెంటనే తలుపు తెరిచి మళ్లీ బయటికి వెళ్ళిపోదామా అన్నంత జంకు కలిగింది అతను మాట్లాడడం పూర్తి చేసి ఫోన్ పెట్టేశాడు బ్లడీ ఆఫీస్ బ్లడీ లిటిగేషన్స్ పళ్ళ బిగున తిట్టుకుంటూ ఎదురుగా ఉన్న ఫైల్ తెరిచి చకచకా దానిలో సంతకాలు గీసి దాన్ని విసురుగా పక్కనున్న ట్రేలో పడేశాడు డర్టీ రాస్కెల్స్ తిట్టుకుంటూ తలెత్తిన అతను ఎదురుగా గుమ్మం దగ్గర నిలబడిన సుజాతని చూసి ఆగిపోయాడు ఆ గదిలో ఇంకెవరూ లేరు అతను పైకి తిట్టుకుంటున్నాడు ఈ అమ్మాయి ఎప్పుడు వచ్చింది అసలు చెప్పకుండా రావటమే కాకుండా అక్కడ నిలబడి అతని తిట్లన్నీ వింటోంది అతని ఆగ్రహం రెట్టింపైంది హూ ఆర్ యూ కొట్టినట్టుగా అడిగాడు నా పేరు సుజాత సుజాతను అతను పూర్తి చేయనీయలేదు మై గాడ్ టేబుల్ దగ్గర నుంచి ఆవేశంగా లేచాడు చెప్పకుండా అలా సరాసరి రావటమేనా బుద్ధి లేదు అన్నాడు ఎక్స్క్యూజ్ మీ సుజాత తడబాటుగా చూసింది మేం ప్రకటించిన ఆ స్టెనో పోస్ట్ భర్తీ అయిపోయింది వెళ్ళండి అన్నాడు సుజాత ఏదో చెప్పబోతుంటే అతను చెయ్యి ఎత్తి వారించాడు మీ ఇబ్బందులు విని నేనేం చేయలేను డోంట్ వేస్ట్ మై టైం వెంటనే అతను కాలింగ్ బెల్ గట్టిగా నొక్కాడు బయట నుంచి ప్యూన్ తలుపు తెరుచుకునే రైన లోపలికి రాబోయి పెట్టే అడ్డుగా ఉండటంతో కాళ్లకు తగిలి తూలి బోర్లా పడబోయి ఎలాగో ఆపుకున్నాడు ఈ అమ్మాయిని బయటికి పంపు అతను చెప్పేశాడు ప్యూన్ సుజాత వైపు వైపు మింగేసేటట్టుగా చూశాడు రామ్మా రా అయ్యగారు పనిలో ఉన్నారు చూడ్డానికి వీలేద్దన్నారని చెప్పాను కదటమ్మా అన్నాడు కోపంగా సుజాత నిస్సహాయంగా వెళ్ళిపోవటానికి గుమ్మం వైపు తిరిగినదల్లా అంతలోనే వెనక్కు తిరిగి గబగబా అనేసింది మీరు చాలా పొరబడుతున్నారండి నేను మీ ఆఫీస్లో స్టెనో పోస్ట్ కోసం రాలేదు నా పేరు సుజాత నేను గారి మరదల్ని హైదరాబాద్ నుంచి వస్తున్నాను అడ్రస్ పోగొట్టుకున్నాను మా బావగారు మీకు తెలుసా పోనీ కనీసం ఆయన్ని ఎరుగున్న వాళ్ళెవరైనా ఉన్నారా ఈ ఊరు నాకు కొత్త ప్లీజ్ అతను అప్పటికే కుర్చీకి తగిలించిన కోటు తీసి గబగబా వేసుకుంటున్న వాడల్లా ఈ మాటలు వినగానే ఆగిపోయాడు ఏమిటి మా బావగారికి ఆపరేషన్ జరిగింది కనీసం ఆయన ఏ హాస్పిటల్లో ఉన్నారో కనుక్కొని చెప్పినా చాలు అర్థిస్తున్నట్టుగా అడిగింది సుజాత మాటలు వినగానే అతను ఆశ్చర్యంగానే టేబుల్ చుట్టూ వచ్చి ఆ అమ్మాయికి అభిముఖంగా నిలబడ్డాడు ఏమిటి మీరు నేను మూర్తిగారి మరదల్ని విమల చెల్లెల్ని అతని ముఖంలో రంగులు మారాయి అరే రే ఆ మాట వెంటనే చెప్పలేదే మరి ఐఎమ్ సారీ కూర్చోండి కంగారుగా అంటూ కూర్చి చూపించాడు మీరు మీరు రవీంద్రేనా అతను అవునన్నట్టుగా తల ఊపాడు మా బావగారు మీకు తెలుసుగా మూర్తి నాకు తెలియకపోవటమేమిటి కానీ విమల మీరు రేపు వస్తున్నట్టుగా చెప్పిందే మధ్యాహ్నం నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు రేపు మీరు వస్తున్నారని పిల్లల్ని తీసుకుని స్టేషన్కి వెళ్లమని అంది సుజాతకి ఒక్కసారిగా చెప్పలేనంత నీరసం వచ్చేసింది వడలిన తోటకూర కాడలా అతను చూపించిన కుర్చీలో కూలబడుతూ కాసిన్ని చల్లటి మంచినీళ్ళు ఇప్పిస్తారా అంది అతను తనే స్వయంగా వెళ్ళి కూజాలో నుంచి గ్లాసులో పోసి తెచ్చి ఇచ్చాడు సుజాత అతని వైపు కృతజ్ఞతగా చూసింది మంచినీళ్లు త్రాగేసి గ్లాస్ టేబుల్ మీద పెడుతూ హమ్మయ్యా ఈ క్షణంలో మిమ్మల్ని చూస్తుంటే నాకు సాక్షాత్తు ఆ దేవుడే ప్రత్యక్షమైనంత ఆనందంగా ఉంది అంది రవీంద్ర ప్యూన్తో ఫ్లాస్క్ తీసుకెళ్ళి రెండు కప్పులు కాఫీ తీసుకురా అని పొరమాయించాడు పది నిమిషాల తర్వాత ప్యూన్ కాఫీ తెచ్చేసరికి ఇద్దరు కూర్చొని పక్కమని నవ్వుకుంటున్నారు మై గాడ్ వాట్ ఏ టెరిబుల్ ఎక్స్పీరియన్స్ అంటున్నాడు అతను నా జీవితంలో మర్చిపోలేనంటే నమ్మండి అంటోంది సుజాత మీరు రావటం ఇంకో ఐదు నిమిషాలు ఆలస్యం అయి ఉంటే నేను వెళ్ళిపోయి ఉండేవాడిని తెలుసా అన్నాడు థ్యాంక్ గాడ్ మీరు కూడా దొరక్కపోయినట్టయితే ఇక సరాసరి తప్పిపోయిన పిల్లల పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చొని ఉండేదాన్ని అంది కాఫీ తీసుకోండి అతను అందించి వాచి చూసుకుంటూ స్కూల్ వదిలేసి ఉంటారు మనం హాస్పిటల్కి వెళ్తూ పిల్లల్ని కూడా తీసుకువెళ్ళవచ్చు అన్నాడు అలసిపోయి ఉన్న సుజాతకి అతను అందించిన ఆ వేడివేడి కాఫీ తాగుతుంటే అమృతంలా అనిపించింది ఈ రోజున తనకి ఎదురవబోయిన పెద్ద ప్రమాదం నుంచి అశాంతి నుంచి అతను రక్షించినట్టుగా అనిపించసాగింది అమ్మా అమ్మోయ్ పిన్ని వచ్చిందే గదిలోకి బాబు పరిగెత్తుకు వస్తూ అన్నాడు ఏ పిన్నిరా భర్తకు హార్లెక్స్ ఇస్తున్న విమల ఆశ్చర్యంగా వెనక్కు తిరిగే లోపలే గదిలోకి చిన్నవాడి చెయ్యి పట్టుకుని సుజాత పాపనెత్తుకుని రవి లోపలికి వచ్చారు సుజాతని చూడగానే విమల తెల్లబోయింది భర్త చేతికి హార్లెక్స్ గ్లాస్ వదిలేసి చప్పును ఎదురు వచ్చి చెల్లెల్ని గాఢంగా కౌగులించుకుంది ఇదేమిటే సుజా నువ్వు రేపు కదూ బయలుదేరి వస్తున్నానని రాశావు అంది అవునక్క కానీ అనుకోకుండా నిన్ననే బయలుదేరాను మరి రవి స్టేషన్కి ఎలా వచ్చాడు అతనికి ఎలా తెలిసింది అతను రాలేదు నేనే ఆఫీస్ వెతుక్కుంటూ వెళ్ళాను పాపని మూర్తి దగ్గర దింపిన రవి వెనక్కి తిరిగాడు మీ చెల్లెలు పెద్ద అడ్వెంచర్ చేసింది విమల అన్నాడు నవ్వుతూ అడ్వెంచరా రవి జరిగిందంతా చెప్పాడు విమల సుజాత చెయ్యి పట్టుకొని ఆదుర్దాగా అతను చెప్పినదంతా వింది మంచం మీద అలసటగా కూర్చొని ఉన్న భానుమూర్తి కూడా రవి చెప్పినది విని తెల్లబోయాడు విమల మందలింపుగా సుజాత వైపు చూసింది అయినా అదేమిటి సుజా ఇంత దూరం అందులో కొత్త ప్రదేశానికి వస్తూ ఎవరైనా అడ్రస్ తెచ్చుకోకుండా వస్తారా అంత మతిమరుపు ఎలా వచ్చింది బాబాయ్ అయినా గుర్తు చేయలేదా అంది నాన్న స్టేషన్కి రాలేదు ఆయన మళ్ళీ ఒంటరిగా అంత దూరం తిరిగి వెళ్ళటం కష్టం అవుతుందని నేనే వద్దన్నాను అడ్రస్ ఆయనే స్వయంగా రాసి బ్యాగ్లో పెట్టారు స్టేషన్కి నా ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళు ఉత్తరం రాస్తానంటే బ్యాగ్ తెరిచి అడ్రస్ కాగితం ఇచ్చాను ఇంతలో ఇంకో ఫ్రెండ్ కూడా వచ్చింది కాలేజీ కబుర్లలో పడ్డాం రైలు కదిలింది నేను గబగబా వచ్చి ఎక్కాను ఆ హడావిడిలో ఆ కాగితం తిరిగి తీసుకోలేదు నాకు ఆ సంగతే గుర్తులేదు తీరా ఇక్కడ స్టేషన్లో దిగి బయటికి వచ్చి ఆటోలో కూర్చున్న తర్వాత బ్యాగ్లో వెతికిన తర్వాత కానీ జ్ఞాపకం రాలేదు అంది ఏమిటి నీకంత మదిమరుపు తెప్పించే ఫ్రెండ్స్ కూడా దొరికారన్నమాట అయితే పర్వాలేదు నువ్వు ప్రపంచంలో పడుతున్నావనుకోవచ్చు విమల రవి వైపు తిరిగింది ఇది ఒట్టి పుస్తకాల పురుగు రవి చిన్నప్పటి నుంచి ఎవరితోనూ కలిసేది కాదు పుస్తకం ఉంటే చాలు అన్నం నీళ్లు అవసరం లేదు పక్కన పిడుగులు పడుతున్నా పట్టించుకోదు ఇరుగు పొరుగు పిల్లలతో కలవటం కానీ బంధువులే ఇంటికి వెళ్ళటం కానీ ఏదీ చేసేది కాదు స్నేహితులు లేరు తల్లి చిన్నప్పుడే పోవటంతో మా అమ్మ దీన్ని పెంచడంతో కాస్త నా దగ్గర మాత్రం చనువుగా ఉండేది నేను అప్పటికి ఎప్పుడు ఉత్తరాల్లో ఇంకా కలిసినప్పుడు కాస్త నలుగురితో కలవాలే అమ్మ ప్రపంచపు ధోరణేమిటో తెలుస్తుంది అని నూరిపోస్తూనే ఉంటాను చూడు ఈరోజు నువ్వు కనిపించకపోతే తను ఒంటరిగా ఈ కొత్త చోటులో ఎంత అవస్థపడి ఉండేది అడ్రస్ మర్చిపోయింది ఏముంది ఆ ఫ్రెండ్స్తో ఏ కొత్తగా చదివిన పుస్తకం గురించో కబుర్లలో పడి ఉంటుంది ఇక ఇంకో ధ్యాస ఉండి ఉండదు అవునా అంది చెల్లెలతో సుజాత నవ్వు ముఖంతో నిజమేనన్నట్టుగా తల ఊపి మూర్తి దగ్గరకు వచ్చి ఎలా ఉంది బావా నీకు అని అడిగింది ఆ పరామర్శలన్నీ మీ అక్కనే చేయాలి నువ్వు నేను ఎప్పుడూ బాగానే ఉన్నాను ఏదో కాస్త ఒంట్లు తేడా చేసింది వైద్యం చేయించుకున్నాను ఈరోజు సుస్తి మనిషి లేని ఇల్లు ఎక్కడుందో చెప్పు ఎవరికీ రాని ఆపద ఏదో నా ఒక్కడికే వచ్చినట్టు భూమి ఆకాశం తలక్రిందులైనట్టుగా మీ అక్క కంగారు పడిపోతోంది ఆపరేషన్ అయ్యి బెడ్ మీద ఉన్న నాకంటే నన్ను ఇలా చూడలేక హైరాణ పడుతున్న ఆవిడ బాధే ఎక్కువగా ఉంది అన్నాడు అవునే సుజా నాకసలు డాక్టర్లంటేనే భయం ఆ ఇంజెక్షన్ సూది చూస్తేనే కళ్ళు తిరుగుతాయి అలాంటిది ఆపరేషన్ అంటే హడలు పుట్టదు రోజూ ఆ నర్సు వచ్చి బాకులాంటి ఆ సూదితో ఆయన జబ్బ పట్టుకొని ఆ ఇంజక్షన్లు పొడుస్తుంటే నిజంగా నేను చూడలేకుండా ఉన్నాను ఆయన కుయ్ కైమనకుండా తన శరీరం కాదన్నట్లుగా మౌనానంద స్వామిలా ఎలా కూర్చోగలుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు అంది విను ఆ మాటలు ఇది మీ అక్క వరస ఇంతే అనుకుంటున్నావా హాస్పిటల్ అన్న తర్వాత రోగులు వస్తుంటారు వెళుతుంటారు భూమి మీద నూకలు ఇంకా రుణం ఉన్నవారికి రోగాలు నయమవుతుంటాయి అది తీరిపోయిన వాళ్ళకి ప్రాణాలు పోతుంటాయి పోయే ప్రాణాన్ని ఏ డాక్టరు నిలపలేడు ఆ ఫిలాసఫీ ఎంత చెప్పినా ఈవిడ బొర్రెక్కదు కదా రాత్రి ఒక పేషెంట్ ఈ పక్క గదిలోనే చనిపోయాడు మనిషి పోయాడంటే ఎవరో ఒకరు ఏడవకుండా ఉండరు కదా అందులో ఆయనకి భార్య ఉంది ఆవిడ బంధువులు ఆవిడని ఓదారుస్తూ ఆ శవాన్ని తీసుకెళ్ళుతుంటే ఇక ఈవిడికి చూడు కళ్ళు కట్టలు తగిన చెరువులే అయిపోయాయనుకో రాత్రి అంతా నిద్రలేదు నేను నా సుస్తి మాట కూడా మర్చిపోయి ఓదార్చవలసి వచ్చింది ఉదయం నుంచి కూడా మాటి మాటికి అది గుర్తు చేసుకొని ముక్కు చీదుతూనే ఉంది అన్నాడు మూర్తి ఈ మాటలు చెబుతుంటే విమలకి ఇప్పుడు కూడా కళ్ళు చెమర్చినాయి అది నిగ్రహించుకుంటూ అంది మీ బావ అలాగే అంటారులే ఆయనకేం తెలుస్తుంది నా బాధ పాపం ఆయన భార్య ఆ శవం మీద పడి ఎలా ఏడుస్తోందో ఆయన చూస్తేగా ఆవిడకి పట్టుమని నలభై సంవత్సరాలు కూడా లేవు నిన్న మధ్యాహ్నమే నాతో ఎంతసేపు కబుర్లు చెప్పింది తగ్గిపోయింది ఇంటికి వెళ్ళిపోతున్నామండి అని ఎంత సంతోషంగా చెప్పిందో ఇంతలోనే ఎట్లా ఏం ముంచుకు వచ్చిందో రాత్రి ఆ ఘోరం జరిగిపోయింది ఆయన ఆవిడని కావాలని చేసుకున్నాడట పిల్లలు కూడా పుట్టలేదు ఇంతవరకు తల్లిదండ్రులకి ఎదురు తిరిగి ఇద్దరూ పెళ్లి చేసుకొని బంధువులందరికీ దూరం అయ్యారట ఆవిడికి ఇప్పుడు ఎంత ఒంటరితనమో చూడు నాకు తెలుసు సుజ ఆవిడ బ్రతకదు మొగుడే దేవుడని నమ్ముకొని బ్రతికి ఆడదానికి భర్త సుస్థిలో మంచం మీద పడుకుంటే ప్రాణం ఎలా రెపరెపలాడుతుందో ఈయనకేం తెలుస్తుంది అంది అవునక్క అదే మగాళ్ళైతే భార్యకి సుస్థిగా ఉంటే టింగు రంగ అంటూ ఏ క్లబ్లకో పార్టీలకో ఆఫీస్ టూర్ అంటూనో నిశ్చింతగా చక్కా పోతారు భార్య ప్రసవ వేదనతో చావు మధ్య ఊగిసిలాడుతుంటే ఏ పేకాటలోనూ సర్వం మర్చిపోయినట్లుగా కూర్చునే మగాళ్ళు ఎంతమంది లేరు అంది చచ్చాంపో మూర్తి నిస్సహాయంగా వైపు చూశాడు రవి పక్కున నవ్వాడు అందుకే మీ అక్కాయిని ఒక్కోసారి చూస్తుంటే అసలు పెళ్లి అనేది ఎందుకు చేసుకున్నాన్రా భగవంతుడా అనుకుంటూ ఉంటాను మన వల్ల ఇంకో వ్యక్తికి అంత బాధ కలగటం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైనా ఆఫీస్ నుండి ఇంటికి రావటం ఒక గంట ఆలస్యం అయిందనుకో ఇక చూడాలి గారి ఆదుర్ద అదేమంటే ఎక్కడైనా ఏ యాక్సిడెంట్ అయినా జరిగిందేమోనని నాకు భయం అంటుంది లక్ష ఉదాహరణలు రెడీగా అప్పచెప్పేస్తుంది ఇక నేను నోరు ఎత్తితే ఒట్టు అన్నాడు విన్నావా రవి ఆయన మాటలు విమల ఫిర్యాదుగా అతని వైపు చూసింది వాడలాగే అంటాళ్లే విమల అన్నాడు రవి రవి అందుకేరా నిన్ను త్వరగా పెళ్లి చేసుకో అని నేను పోరు పెట్టేది నీ భార్య అయినా ఉంటే కాస్త ధైర్యం చెప్పి ఈ పిచ్చి భయం పోగొడుతుందేమోనని నా ఆశ అన్నాడు పాపం రవికి నాలాంటి భార్య దొరికితే ఏం చేస్తారో అంది విమల ఏం చేస్తాం అప్పుడు ఇద్దరం ఒకరినొకరు ఓదార్చుకుంటాం అన్నాడు నీ అదృష్టం అందరికీ రాదులేరా రవి మెల్లగా అన్నాడు రవి ఈయన ఇలాంటి మాటలు అన్నప్పుడల్లా నాకు ఒళ్ళు ఎంత మండిపోతుందనుకున్నావు ఒక్కోసారి కోపం వచ్చి మా పుట్టింటికి వెళ్ళిపోయి ఈయన వచ్చి నువ్వు లేకుండా నేను ఉండలేను అని బ్రతిమలాడే వరకు ఉండాలని అనిపిస్తుంది నన్ను అంటారే కాని ఈ పెద్ద మనిషి చేసే పనేమిటో నువ్వు అడుగు ఏ మూడు సంవత్సరాలకో ఏ పండక్కో ఏ పెళ్ళికో వెళతానా నా వెనకే వస్తారు భోజనానికి ఇబ్బంది అవుతోంది పద పద అంటూ ఊపిరి సలపనివ్వరు అప్పుడు నేనేమని అనుకోవాలి అంది సరే సరే నా మీద ఫిర్యాదులేనా మీ చెల్లెలు ఊరు నుంచి వచ్చింది కాస్త కాఫీ లాంటివి ఏమైనా కావాలేమో కనుక్కుంటావా అన్నాడు మూర్తి ఆ మర్యాదలన్నీ మీ స్నేహితుడు చేశారులే బావా అంది సుజాత నేనేం చేశాను ఒక కప్పు కాఫీ తప్ప ఏమీ ఇవ్వలేదు నీ పిల్లల్ని చూసే వరకు నీ మరదలు కార్లో వెనక సీట్లో కూర్చొని నా వంక నేను నిజంగా నీ స్నేహితుడేనా అన్నట్టు అనుమానంగా చూస్తూనే ఉంది పిల్లల్ని చూసిన తర్వాత కాస్త ధైర్యం చిక్కినట్టుంది వాళ్ళని స్కూల్ దగ్గర కారులో ఎక్కించుకున్న తర్వాత ఈ నర్సింగ్ హోమ్కి వచ్చే ముందు హోటల్కి తీసుకువెళ్తానంటే వద్దు ముందు అక్కని బావని చూడాలి అంది అందుకని సరాసరి ఇక్కడికే వచ్చేసాం విమల ఆ ఫ్లాస్క్ ఇలా ఇవ్వు నేను వెళ్ళి అందరికీ కాఫీ టిఫిన్ తెస్తాను అన్నాడు రవి రవి నిన్ను అవస్థ పెట్టేస్తున్నాం అంది విమల ఫ్లాస్క్ తెచ్చేస్తూ అవస్థ అదేమిటి విమల కొత్త మాట వింటున్నాను ఈరోజు మీ చెల్లెలు వచ్చేసరికి నేను పరాయవాణ్ణి అయిపోయానా అన్నాడు కాదనుకో ఈ వారం రోజుల నుంచి నేను ఈ హాస్పిటల్లోనే ఉండిపోవటంతో నువ్వు ఆ పిల్లలతో ఎంత అవస్థపడ్డావో నిన్ను ఇబ్బంది పెడుతున్నందుకు నాకే సిగ్గనిపిస్తోంది అంది విమల నేను వచ్చేసానగా అక్క ఆయన శ్రమ ఇంకా తగ్గిపోతుందిలే అంది సుజాత అలాగా ఈ విషయంలో జోక్యం కలిగించుకుంటారని తెలుసుంటే నేను అసలు మూర్తి నాకు తెలీదు పొమ్మనేవాడిని అన్నారు రవి మూర్తి విమల నవ్వారు రవి బయలుదేరి వెళుతుంటే పిల్లలందరూ బాబాయ్ మేం కూడా వస్తాము అంటూ వెంటపడ్డారు పదండి మరి మీకు కావాల్సినవి అక్కడే తిందురుగాని కాని పాప నువ్వు రవి వెనక్కు తిరిగి అడిగాడు తండ్రి దగ్గర కూర్చొని ఉన్న పాప వస్తానని అన్నట్టుగా మంచం మీద నుంచి దిగి చేతులు అందించింది రవి వచ్చి పాపనెత్తుకొని పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయాడు మూర్తి అలసటగా అనిపించడంతో వెనక్కు వాలి పడుకున్నాడు విమల సుజాత అక్కడున్న బల్ల మీద కూర్చున్నారు ఇంకా ఎన్ని రోజులు ఉండాలన్నారు హాస్పిటల్లో సుజాత అడిగింది ఇంకా పది రోజులైనా ఉండాలిట ఆపరేషన్ అవ్వగానే హడలిపోయానే సుజా అక్కడికి రవి కొండంత అండగా నిలబడి ధైర్యం చెబుతూనే ఉన్నాడనుకో అయినా మనసు ఉండబట్టలేక నిన్ను వెంటనే పంపమని బాబాయ్ ఉత్తరం రాశాను అంది విమల నీ ఉత్తరం అందేసరికి పిన్నికి జ్వరం లంకణాలతో ఉంది ఆవిడ సంగతి నీకు తెలుసుగా ఏ సాకు దొరుకుతుందా సాధిద్దామా అని చూస్తుంది ఆవిడకి నిన్ననే పద్యం పెట్టి బయలుదేరాను అయినా అల్సర్ ఆపరేషన్ అంటే అంత భయపడాల్సిన పనేమీ లేదక్కా వేళకి భోజనం లేకపోతే అలాంటివి వస్తాయి అంది సుజాత ఆ మాట నీ చెబితే ఆయన చెవిని వేసుకుంటారా ఆఫీస్కి వెళ్ళారంటే ఇంకేం గుర్తుండదు ఒక్కొక్క రోజున అసలు భోజనమే ఉండదనుకో అప్పుడు కలకత్తా నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఈ ఊరు వచ్చిన కొత్తల్లో ఒక ఫ్రెండ్ని ఇల్లు చూడమంటే ఆ మాంబళంలో చూశాడు ఇల్లు వసతిగా బాగానే ఉంది పిల్లలు స్కూల్ కూడా దగ్గరే కానీ ఆయన ఆఫీసే మరీ దూరమైపోయింది ఆఫీస్కి దగ్గరగా తీసుకోండి అని పోరుతూనే ఉన్నాను ఈ ఇల్లు అలవాటు అయిపోవటంతో తర్వాత అశ్రద్ధ అయిపోయింది మా కోసం రవి కూడా మా దగ్గరలోనే ఇల్లు తీసుకొని మారాడు అతనికి కారు ఉంది కాబట్టి వెళ్ళటం రావటం ఇబ్బంది లేదు అతను ఏ క్యాంప్ అయినా వెళితే మళ్ళీ అవస్తే ఒక సుఖంతో పాటు ఒక కష్టం కూడా ఉంటూనే ఉంటుంది పోనీ వేళ్లకి ఎక్కడో అక్కడ తింటారా అది చేయరు ఇంటి దగ్గరే భోజనం చేయాలి రవి కూడా కేకలేస్తూనే ఉంటాడు అతను ఊళ్ళో ఉంటే బలవంతంగా తనతో కూర్చోబెట్టి తినిపిస్తూ ఉంటాడు అంది విమల విశాఖపట్నం ట్రాన్స్ఫర్ అయిందన్నారుగా అక్క అయింది కానీ మేము వెళ్ళటం రవికి ఇష్టం లేదు రవిని వదిలి వెళ్ళటం ఈయనకి ఇష్టం లేదనుకో అందుకే సెలవు పెట్టేశారు ఈ లోపల ఈ బాధ ఒకటి ఎక్కువైపోయింది ఏదైనా కాస్త నోట్లో వేసుకుంటే చాలు బాధతో మెలికలు తిరిగిపోయేవారు రవి కేకలేసి హాస్పిటల్లో జాయిన్ చేస్తే డాక్టర్లో ఆపరేషన్ చేయాలని అన్నారు ఇక ముందైనా జాగ్రత్తగా ఉంటే సరి అక్క ఏముంటారో ఏమిటో నాన్న వాళ్ళ కబుర్లేమిటి పిన్ని ఏమంటోంది అంది విమల సుజాత కళ్ళు నేల మీదకి మళ్ళినాయి ఏమంటుంది ఎప్పుడూ ఉన్న గొడవే నాన్నని సాధించి పోస్తూ ఉంటుంది అయినా ప్రపంచంలో ఎంతోమంది సవతి తల్లుల్ని చూశాం గాని ఈవిడంత ఘోరమైన మనిషిని ఎక్కడా చూడలేదు అప్పుడేమో అమ్మని మంచి చేసుకుని ఎలాగైనా ఈ పెళ్లి జరిగితే చాలా అన్నట్లుగా మాట్లాడారు అమ్మ ఇప్పటికి కూడా ఆయనకు ఈ నరకం నేనే తెచ్చిపెట్టానని బాధపడుతూ ఉంటుంది అంది విమల పోనీ అక్క ఎవరైనా మంచే చేయాలని చూస్తారు మన కర్మ సరిగ్గా లేకపోతే అంతా ఎదురే తిరుగుతుంది అంది సుజాత దురదృష్టం కాకపోతే ఆవిడ ఇద్దరు పిల్లలు అలా ఏడాది తిరగకుండా చనిపోవాలి అది కూడా మన కర్మే సుజాత అవునన్నట్టుగా తల తిప్పింది ఆ పిల్లలు పోయినప్పటి నుంచి ఆవిడ మరీ రెచ్చిపోయింది ఆవిడ ఏమన్నా నాన్నగాని నేను గాని జవాబు చెప్పం అదే మంచిదిలే రవి కాఫీ టిఫిన్ తీసుకుని వచ్చాడు విమలా సుజాత తింటుండగా పిల్లలు రవిని ఇంటికి పోదామని గొడవ ప్రారంభించారు సుజాత సంగతి ఏమిటి మరి ఈ పూట ఇక్కడే ఉంటుందా అన్నాడు మూర్తి ఎందుకు ప్రయాణపు బడలికలో ఉంది ఇక్కడ సరిగ్గా నిద్ర కూడా పట్టదు పక్క సరిగ్గా ఉండదు అంది విమల నేను పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళతానక్కా అంది సుజాత ఇంటిక ఇప్పుడా ఎక్కడివి అక్కడే వదిలివచ్చాను వారం రోజులు మనుషులు ఇంట్లో లేని ఇల్లు ఈ పూటకి పిల్లలతో రవి ఇంటికే వెళ్ళు సుజా రేపు ఉదయం ఇంటికి వెళ్దూ గాని అంది విమల ఆ పని చేస్తేనే మంచిది అన్నాడు మూర్తి కూడా అక్క ఇక నేను వచ్చానగా నువ్వు నిశ్చింతగా నిద్రపో సుజాత లేస్తూ అంది నిన్ను చూడగానే నాకు ధైర్యం వచ్చేసింది సుజా విమల నవ్వుతూ అంది ఈ మాట నాకు ముందే తెలిస్తే టెలిగ్రామ్ ఇచ్చి పిలిపించి ఉండేవాణ్ణి కదా అన్నాడు మూర్తి నేను వెళ్ళి నీకు భోజనం తెస్తాను విమల రవి చెప్పాడు వద్దు ఇప్పుడేగా టిఫిన్ తిన్నాను ఇక రాత్రికి ఏం తినలేను నువ్వు మళ్ళీ రావద్దు ఈ పూటకి పిల్లలతో పాటు సుజాతను కూడా పంపిస్తున్నాను నీకు ఇంకా కాస్త శ్రమ ఇంకోసారి నువ్వు ఆ మాట అంటే వాడు రేపటి నుంచి నన్ను చూడ్డానికి కూడా రాడు అన్నాడు మూర్తి కరెక్ట్ సరిగ్గా చెప్పావు అన్నాడు రవి పద బాబాయ్ నాకు హోంవర్క్ ఉంది పిల్లలు చేయి లాగటంతో రవి కదిలాడు వస్తానక్క సుజాత అతని వెంట నడిచింది రవి డ్రైవ్ చేస్తున్న కారు అధునాతనంగా చిన్నదిగా ఉన్న ఒక ఇంటి ముందుకు వచ్చి ఆగింది వరండాల కూర్చొని పేపర్ చదువుకుంటున్న ఇంటాయన రవిని చూడగానే వచ్చి గేటు తెరిచాడు కారు లోపల ఆవరణలోకి వచ్చి ఆగగానే కారులో నుంచి సుజాత పిల్లలు దిగారు ఆయన సుజాతను చూసి ఈ అమ్మాయి ఎవరు అని అడిగాడు రవి చెప్పాడు ఆయన మూర్తి ఆరోగ్యం గురించి కుశల ప్రశ్నలు ప్రారంభించాడు రవి ఆయన ప్రశ్నలకి సమాధానం ఇస్తున్నాడు ఇంటాయన ఈ మధ్యనే రిటైర్ అయ్యాడు కొడుకులు ఉద్యోగరీత్యా దూరపు ఓళ్లల్లో ఉన్నారు ఏమీ తోచని ఆయన రవి ఆఫీస్ నుంచి రాగానే అతనితో బాధాకాని పెట్టుకుంటాడు రవి సాధ్యమైనంత వరకు ఆయన్ని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు కానీ ఎప్పుడో కానీ ఆ అదృష్టం కలగదు రవి సుజాతని పిల్లల్ని ఎక్కువసేపు నిలబెట్టడం ఇష్టం లేక జోబులో నుంచి తాళం చెవి తీసి సుజాత చేతికిస్తూ ఆ పక్క నుంచే కనిపిస్తున్న మెట్లు చూపించి పైకి వెళ్ళండి అన్నాడు సుజాత తాళం చెవులు తీసుకొని పిల్లలతో పైకి వచ్చింది విమలకి అతను ఎంతగా ఆత్మీయుడైనా పరిచయం లేని అతని ఇంటికి రావటం ఇబ్బందిగా మొహమాటంగా ఉంది పిల్లలు ఇంట్లో అన్ని చోట్ల లైట్లు వేశారు స్కూల్ పుస్తకాలు లోపల పెట్టారు అల్మరాలో నుంచి బట్టలు తీసుకొని యూనిఫారం మార్చుకొని ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చేశారు సొంత ఇంట్లో తిరిగినట్లే పరుగులు పెడుతున్నారు సుజాత మొహమాటంగా ముందు గదిలోకి వచ్చి నిలబడింది ఇల్లు చిన్నదైనా చాలా వసతిగా ఉంది అనవసర సామాన్యం లేకుండా ఆడవాళ్లు లేని లోటు కొట్టు వచ్చినట్టుగా కనిపిస్తోంది గది కాస్త పెద్దదే అవటంతో గది మధ్యగా సోఫా సెట్ ఉన్న విశాలంగానే కనిపిస్తోంది గోడవారగా ఉన్న అద్దాల బీరువాలో ఇంగ్లీష్ పుస్తకాలు వరుసగా అమర్చి ఉన్నాయి మూడు అడుగుల ఎత్తే ఉన్న ఆ బీరువా మీద మూర్తి విమలల పెళ్లినాటి ఫోటో ఉంది ఆ ఫోటోకి ఇరుప్రక్కల టెన్నీస్లో రవికి బహుమతిగా వచ్చిన కప్పులు వరుసగా ఉన్నాయి సుజాత బీరువా ముందు మోకాలి మీద వంగి కూర్చొని ఆ పుస్తకాల పేర్లు వరసగా చూడసాగింది తను ఎప్పుడూ పేరే వినని రచయితల పుస్తకాలు చాలా ఉన్నాయి మెట్ల మీద చకచకా ఎవరో వస్తున్న అలికిడయింది సుజాత తిరిగి చూసే లోపలే రవి లోపలికి వచ్చాడు అతని చేతిలో సుజాత పెట్టె ఉంది ఏమిటి అప్పుడే పుస్తకం పుచ్చుకుంటున్నారే ఇదిగో మీ పెట్టె రెండు లోపలికి అంటూ లోపలికి వెళ్ళాడు సుజాత లోపలికి వెళ్ళలేదు అక్కడే నిలబడింది